హలో, రండి సార్, రండి, ప్లీజ్ కమ్ సార్. చిన్న చెకప్. చెకప్ అండి? ఉండవాను, కౌన్సిలింగ్ అని చెప్పి ఇక్కడ చెకప్ అండి. కౌన్సిలింగ్ ముందు బీపీ షుగర్ చెక్ చేయించుకోవడం పద్ధతి సార్. అసలు ఏమనుకున్నావా? నన్ను 30 ఇయర్స్ ఇన్ సిటీ, హెల్త్ బాడీ, ఫాదర్ 110 నాట్ అవుట్. ఎరా, సేఫ్టీ మాకు ఉండాలి కదా సార్. ముందు మీరు చెప్తా కదా అన్న, మనం ఆసుపత్రికి పోతే ఇదే చెకప్ కి పైసలు దండి ఖర్చు అవుతాయి, గీడైతే ఫ్రీ. కూర్చోండి, కూర్చోండి. హార్ట్ కండిషన్ ఓకే, హెల్త్ కండిషన్ ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. తీసుకెళ్ళండి, మీరు కూర్చోండి సార్. నాకు చూడండి, నేను చెప్పానా? నేను చెప్పానా? ఎప్పటికైనా అర్థమైందా? ఫాదర్ 110 నాట్ అవుట్, స్టోన్ అయ్యా ఇది సార్. ఈయన కూడా రెడీ, అలాగే తీసుకెళ్ళండి. వెల్కమ్. అరే, ఇదేంది స్పెషల్ రూమ్ లెక్క ఉంది? మీరు బట్టలు ఇప్పండి సార్. బట్టలా? స్కానింగ్ తీయాలి సార్. అరే ఏందయ్యా నువ్వు సింహాచలం సార్? కౌన్సిలింగ్ అంటుంటే నువ్వు చెకప్ స్కానింగ్ అంటూ లేట్ చేస్తున్నావు టైం అంతా. అది పద్ధతి అండి. 30 ఇయర్స్ ఇన్ సిటీ, నేను బట్టలు ఇప్పను అన్న. కౌన్సిలింగ్ లో ఇదో పద్ధతి. లల్లూ ప్రసాద్ యాదవ్ దగ్గరికి పోతే ఫస్ట్ ఇన్ని పాలిస్తాడు, అది ఆ సెంటిమెంట్. మన అన్నతోనికి పోతే మందు పోస్తాడు, అది అన్న సెంటిమెంట్. సింహాచలం సార్ సెంటిమెంట్ కూడా సేమ్ టైప్. ముందు నువ్వైతే బట్టలు. అరే నీకు పిచ్చిగాని బట్టి ఏంది, ఎక్సైజ్ చేయక పొట్ట పెరిగిందిరా. ఈ ఎక్సైజ్ ఏందన్నా, నీ బుర్ర చూసుకుంటావా? వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ చూసుకుంటావా? ముందు బట్టలు తీయన్న. రండి సార్, రండి రండి. ఎక్కడికి రావాలయ్యా చీకట్లో? అసలు లైట్లే వేరే, కౌన్సిలింగ్ లో లైట్స్ ఆన్. ఏమయ్యా, అసలు టైం సెన్స్ ఉందా? 30 ఇయర్స్ ఇన్ సిటీ ఇక్కడ, ఆ కౌన్సిలింగ్ ఏదో త్వరగా చేయవయ్యా. చేస్తాం సార్, ఇప్పుడే చేస్తాంగా. చేస్తామని అలా చూస్తాం సార్. అవతల అన్నకు చాలా పని ఉంది, ముందర కానిచ్చండి. తమ్మి ఏమైంది సార్? ఇట్ రామ్మ టైం అయ్యా, ఏం చేస్తాం? జై బజరంగ బలి. సిటీలో పెద్ద ల్యాండ్ మాఫియా అన్నారు, ఫిలిం నగర్ నుంచి పటాన్ చెరు దాకా ఖాళీ జాగా కనబడకూడదన్నారు, గోలీ సోడా కొడితే గుల్లైపోయారేంట్రా? ఓకే, కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామా? ఏమన్నా సార్? కౌన్సిలింగ్, కౌన్సిలింగ్. ఏమేమి సార్? కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామా? కౌన్సిలింగ్ వద్దు సార్, కౌన్సిలింగ్ వద్దయ్యా. అయ్యా, డెడ్ బాడీ కౌన్సిలింగ్ ఏ సార్? డైలాగ్ లో దమ్ము కోసం వాడానయ్యా, నన్ను వదిలిపెట్టాడు సార్. మీరు చాలా మంచి వాడు సార్, ఈ అడిగి దారికి ఇచ్చారయ్యా, వదిలిపెట్టండి అయ్యా. వెంటపడాలి, కొంత వెంటపడు. వీళ్ళు మీకు గురువులా? వీళ్ళని కొట్టడం కరెక్టేనా? 100% కరెక్ట్ సార్. మా జీవితాన్ని పాడు చేశాడు సార్, మమ్మల్ని కావాలని కేసులు ఎదిగించారు సార్, వాళ్ళ వెంట తిప్పుకున్నారు సార్, కొట్టండి సార్. నేను కొట్టడం కాదు, మీరే వచ్చి చేయండి సేమ్ కౌన్సిలింగ్. ఎందుకు సార్? మీరు మాకు బాగానే చేశారుగా. మీ వాళ్లతో కొంచెం వెరైటీగా ఉంటది. రండిరా. ఇంకొకసారి ఈ సిటీలో మీ పేరు నా చెవికి వినపడిందో గోలీ కొట్టి పారేస్తా. ఇష్టం లేదా సిటీ వదిలి వెళ్ళిపోండి. ఉండాలంటే మీ పేరు నా చెవికి వినపడకూడదు.